హాయ్ గైస్ ఎలా ఉన్నారు నేను మీ రవికిరణ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు ఇంకొక స్పెషల్ బైక్ కవాసకి నింజా 250R సో ఇది రివ్యూ ఏం కాదు జస్ట్ ఒక డ్రైవ్ ఇంప్రెషన్స్ ఇంకా ఈ బండి గురించి నాకు ఏమనిపిస్తుందో ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామనే వీడియో చేస్తున్నా సో ఇదేంటంటే నా ఫ్రెండ్ వెహికలే సో అతను రీసెంట్గానే తెప్పించుకున్నాడు బండి సో వేరే ప్లేస్లో ఉండే సో ఆయన తెప్పించుకున్నాక నాకు ఇచ్చాడు బైక్ సో ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నాకు రైడ్ ఆఫర్ చేశాడు సో ఎక్స్పీరియన్స్ అయ్యి ఎలా ఉంటుంది అని సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ దట్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ బైక్ చూసుకుంటే మనకి ఈ 250cc నింజా 250R ఇది సో ఓల్డ్ మోడల్ సో కరెంట్ మోడల్ అంటే మనకి నింజా 300 నింజా 400 ఇవన్నీ ఉన్నాయి సో ఇదైతే ప్రజెంట్ లేదు మార్కెట్లో ప్రొడక్షన్ ఆగిపోయింది అండ్ ఈ మోడల్ ఏంటంటే 2013 మోడల్ యాక్చువల్గా ఇది సో ఈ మోడల్ ఏంటంటే మనం అంటే నేను స్కూలింగ్ చేసే టైంలో నాకు ఒక డ్రీమ్ బైక్ ఉంటుండే అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ది డ్రీమ్ బైక్ దీని కూడా చిన్న చిన్న స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర చెప్పుకోవాలంటే ఈ యాక్చువల్ ఈ బైక్ నేను కొనుక్కుందాం అనుకున్నా లైక్ స్కూలింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ బండి కొనుక్కోవాలి అని ఒక ఉంటుండే కానీ ప్రైస్ ఏమో చాలా హై ఇంకా మనకు అవైలబిలిటీ అంటే ఓన్లీ మేజర్ సిటీస్లో ఉంటుండే కవాసకి డీలర్షిప్ సో బేసిక్గా మనకి అంత అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఈ కవాసకి కొనక హోండా సిబిఆర్ 250R తీసుకున్నా సో ఇన్ కేస్ ఆ ఫొటోస్ కావాలంటే నేను కింద పోజ్ చేస్తాను ఒకసారి చూడండి సో ఇంతకుముందు ఈ 250cc అంటే నేను సిబిఆర్ 250R యూజ్ చేసిన సో దాని తర్వాత ఈ బైక్ ఇంకా నాకు రైడ్ చేయడానికి కూడా ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు సో బేసిక్గా నా తెలిసిన వాళ్ళు కూడా ఎవరి దగ్గర లేకుండే సో ఇప్పుడు అంటే అన్ని వెహికల్స్ దొరుకుతున్నాయి సో ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి సేమ్ ఇదే టాపిక్ గురించి నేను నా స్టోరీ అని చెప్పేసి ఒక వీడియో పెట్టినా ఇంతకుముందు సో దాంట్లో కూడా చెప్పిన అనమాట అప్పుడు ఎప్పుడంటే స్కూలింగ్ చేసేటప్పుడు కూల్ డ్రింక్స్ ఉంటుండే కదా థమ్స్అప్ మీద క్యాప్స్కి బైక్స్ ఆఫర్ వచ్చేది అప్పుడు ఏంటంటే క్యాప్స్ అన్నీ కలెక్ట్ చేస్తే మీకు నింజా బైక్ వస్తుంది అని అనుకున్నా అంటే అప్పుడు స్కూల్లో ఏంది అప్పుడు ఏం తెలియదు కదా మనకి అప్పుడు అవన్నీ కలెక్ట్ చేస్తుండే కలెక్ట్ చేసినప్పుడు అది ఎవరికి ఇవ్వాలో తెలియదు ఏం చేయాలో అసలు ఆ బైక్ అనేది ఎవరికి వచ్చిందో లేదో కూడా తెలియదు అప్పట్లో మనకు తెలిసింది ఏంటి నింజా బైక్ అంటే స్పోర్ట్స్ బైక్ ఒప్పో ఎంత కాస్ట్లీ ఉంటుందో కూడా చెప్పిన సో అప్పట్లో ఇవే స్పోర్ట్స్ బైక్స్ ఉండే సో అంటే బాగా పిచ్చి ఉండేది అనమాట లైక్ ఇలాంటి బండ్లు ఉంటే ఎప్పుడు నడపాలి చేయాలి అని సో మొత్తానికైతే ఈ రోజు మాత్రం ఈ బండి నా దగ్గర ఉంది సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో ఒకసారి మీకు కూడా బండి క్లోజ్లో చూపిస్తా అండ్ ఒకసారి డ్రైవ్కి వెళ్దాం డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఈ బండి మీద మనకి ఎలా అనిపిస్తుందో అవన్నీ కూడా ఒకసారి చూద్దాం సో దిస్ ఈస్ ద కవాసాకి నింజా 250R సో బైక్ అయితే చూడ్డానికి బాగా మస్కులర్ ఫీలింగ్ ఉంది అండ్ దీని ఇంజన్ కూడా మనకు 250cc 32 PS పవర్ ఉంది సో ఒకప్పుడు 250cc 32 PS పవర్ అంటే చాలా ఎక్కువ ఇక మనకి ఇంతకుముందు నేను వాడిన సిబిఆర్ చూసుకుంటే కూడా అది ఓన్లీ 25 PS పవర్ ఉండే సో ఇది మాత్రం 32 PS పవర్ అండ్ ఆర్పిఎం మీటర్ ఒకసారి చూపిస్తాను ఆర్పిఎం మీటర్ అయితే 15,000 ఆర్పిఎం దాకా ఉంది 15,000 అంటే చాలా ఎక్కువ బేసిక్గా 12,000 ఉంటుంది సో ఈ బైక్ అయితే 15,000 రెడ్ లైన్ ఉంది అండ్ దీంట్లో కూడా 200 వరకు మీటర్ ఉంది కానీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి అండ్ ఇటు సైడ్ ఏమో టెంపరేచర్ గేజ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ నాకు తెలుసు అందరూ దీని ఇంజన్ నాయిస్ విన్నాను అనుకుంటారు సో లెట్ మీ స్టార్ట్ ఇట్ సో ఇది ఏంటంటే 2 సిలిండర్ ఇంజను సో ఇంజన్ సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది సో లెట్స్ గో ఫర్ ఏ రైడ్ యాక్చువల్లీ మార్నింగ్ నుంచి యూజ్ చేస్తున్నా సో లెట్ మీ వియర్ గ్లవ్స్ ఇక్కడ నుండి అయితే కొంచెం హైవే మీదకి వెళ్దాం అక్కడ పక్కన మీకు హైవే అనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళేసి హైవే మీద ఒకసారి రైడ్ చేసి చూద్దాం సో బేసిక్గా ఇది రైడ్ రివ్యూ కాదు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ దీని మీద ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నా అండ్ ఇది కూడా ఒక స్పెషల్ బైక్ కాబట్టి ఎందుకంటే ఈ బైక్ ఇప్పుడు ఎవరైనా కొనాలనుకుంటే కూడా కొనలేరు ఎందుకంటే దీని ప్రొడక్షన్ లేదు కాబట్టి అంటే నాకు ఇది మీటర్ మీకు ఏదైతే కనిపిస్తుందో పర్సనల్గా నాకు ఇట్లా అనలాగ్ మీటర్స్ చాలా ఇష్టం
ఎందుకంటే రెవ్ చేసినప్పుడు అలా ఆర్పిఎం మీటర్ ఇలా పైకి వెళ్తుంది కదా, సో అది చూడడానికి సూపర్ అనిపిస్తుంది అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ అండ్ ఈ బండి కూడా కొంచెం అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంది, ఇంకా సర్వీస్ చేయించలేదు. సో చిన్న చిన్నగా అక్కడక్కడ సౌండ్లు వస్తున్నాయి కానీ లెట్స్ ఇగ్నోర్ దాట్ బికాస్ దీస్ ఆర్ మెషిన్స్ కదా, కొంచెం వస్తుంటాయి అన్నమాట సౌండ్స్. ఓ షేట్ వాటర్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ ఒక్కసారి బండి మీద కూర్చోగానే ఏదో పెద్ద స్పోర్ట్స్ బైక్ మీద కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇది ఒక ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్, 250 cc అన్నా కూడా ఇది ఆల్మోస్ట్ మనకి 140+ స్పీడ్ వెళ్తుంది. సో 2013 అప్పట్లోనే ఇంత పెద్ద ఇంజన్ అంటే చాలా ఎక్కువ అన్నమాట. సో అప్పట్లోనే మనకి టెక్నాలజీ కూడా ఎంత ఉండేనో మీరు ఊహించుకోవచ్చు. అండ్ అప్పటికి ఇప్పటికి కూడా కంపేర్ చేసుకుంటే టెక్నాలజీ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు ఎలక్ట్రానిక్స్, ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్ ఏమేమో వచ్చినాయి మొత్తం మీ కొత్త కొత్త వెహికల్స్ వల్ల. సో ఇదైతే టోటల్ రా మెషిన్. సో దీనికి ABS లేదు, నో ఎలక్ట్రానిక్స్, నథింగ్, టోటల్ రా. సో ఈ నింజా స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, చిన్న ఉన్నప్పుడు స్కూల్లో థమ్స్అప్ బాటిల్స్ ఆగినప్పుడు థమ్స్అప్ మీద క్యాప్లు ఉండేవి. సో క్యాప్ల మీద థమ్స్అప్ ఆఫర్ ఉండే, అది తెలిసి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి వరకు నాకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో దాని మీద క్యాప్స్ అన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తే నింజా బైక్ గెలుచుకునే అవకాశం ఒకటి దొరుకుతుంది అని చెప్పేసి ఒక ఆఫర్ ఉండే. సో అప్పటి నుండి తెలుసు అనమాట ఈ నింజా బైక్ గురించి. అండ్ వన్ డే ఈరోజు నా చేతులు ఉంది బండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఒకసారి రా రివ్యూ చూద్దాం. Oh my god, 50,000 RPM వెళ్ళిపోతుంది బండి. సెకండ్ గేర్ ఇస్ డూయింగ్ 90. ఇట్స్ వెరీ ఫాస్ట్, వెరీ ఫాస్ట్. RPM లెవెల్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ వెళ్తుంది. లిటరలీ ఐఎమ్ స్మైలింగ్ వెన్ ఐఎమ్ రైడింగ్. సూపర్ క్రేజ్ ఉంది. 250 cc ఇంత వెళ్తుండటే అసలు నేనే నమ్మలేకపోతున్నా. ఇంకా రైడింగ్ పోస్టర్ కూడా మస్తు రిలాక్స్ ఉంది. మామూలు అయితే ఇట్లా పడుకొని అడతాం కదా R15 అట్లా. సో ఇదైతే అట్లేం లేదు, సూపర్ ఈజీగా ఎన్ని కిలోమీటర్స్ అండ్ 100 కిలోమీటర్స్ రైడ్ చేసుకోవచ్చు. అండ్ చాలా నింబల్ ఉంది, లైట్ వెయిట్ ఉంది వెహికల్ కూడా. కానీ ఈ బైక్ది ప్రాబ్లం ఏంటంటే మైలేజ్ ఎక్కువ రాదు. సో ఈ బండి ప్రధానంగా యూజ్ చేసిన ఆయనకి 15-16 వస్తుందంట మైలేజ్. సో అదొక్కటి ఇదే, ఎందుకంటే 2-సిలిండర్ ఇంజన్ కదా, కొంచెం మన మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయద్దు ఇలాంటి స్పోర్ట్స్ వెహికల్లో. రేవ్ షిప్స్ లెట్ మీ టేక్ ఏ యూటర్న్ హియర్. ఇక్కడ ఒకసారి యూటర్న్ తీసుకోండి, మళ్ళీ ఒకసారి డ్రాగ్ చేసి చూద్దాం, చూసి 100 టచ్ అయినాక నేను ఆపిస్తా బండి. ఆల్రెడీ ఇప్పటికే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది బండి. నాకు యాక్చువల్గా దీన్ని తీసుకునే కదా నా రైడ్ పోవాలని అనిపిస్తుంది. ఓ మై గాడ్, 15,000+ వెళ్తుంది ఆర్పిఎం మీటర్. థర్డ్ గేర్ ఇస్ డూయింగ్ ఆల్మోస్ట్ 120. ఓ మై గాడ్, లెట్ మీ స్టాప్ హియర్. దిస్ బైక్ ఈస్ క్రేజీ మ్యాన్, ఇట్స్ ఆసమ్. అసలు లుక్స్ చూస్తుండేనే చాలా క్రేజీ ఉంది. అండ్ బండి పర్ఫార్మెన్స్ కూడా సేమ్ అట్లనే ఉంది, సేమ్. మనకి డ్యూయల్ డిస్క్ ఇవన్నీ ఉన్నాయి. సో రా మెషిన్ కాబట్టి నో ఎలక్ట్రానిక్స్, నథింగ్, ప్యూర్ రా రైడింగ్ మెషిన్. ఇన్ కేస్ ఎవరికైనా రైడింగ్ చేయడానికి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా రైడ్ చేయండి బైక్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఇన్ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్, ఐఎమ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.